గుణరాపేట మండలం కేంద్రములు కేంద్రములో గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది। ముఖ్యంగా మా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఏదే వాద వేతనాలు అన్నారో మీరు 8000 నుంచి 9000 అన్నారో ఇక్కడ తెలంగాణ చూసుకుంటే ఏదే పెన్షన్ అంటే మేము పెన్షన్ తప్పబడట్లేదు కేవలం పెన్షన్ మీ 4000 ఇచ్చాక ఈ కార్మికులకు ఎందుకు మీకు 15500 ఇవ్వలేకపోతున్నారు। దాంతో పాటు మల్టీపర్పస్ వర్కర్ ఇక్కడ లేని విధంగా ఓన్లీ కేవలం తెలంగాణలోనే మల్టీపర్పస్ వర్కర్స్ చేశారు। ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి। ఉదాహరణకి చెప్తాను ఒక ఏఎన్ఎం కావచ్చు లేకుంటే ఆర్ఎంపీ కావచ్చు లేకుంటే కార్మికులు ఎవరు పని వాళ్ళు చేస్తారు। ఇక్కడ వీళ్ళకి మల్టీపర్పస్ వర్క్ అని చెప్పేసి ట్రాక్టర్ మళ్ళీ ఆ చెత్త చెదరం దాంతో పాటు ఎలక్ట్రిక్ వర్క్ ఉదాహరణ చూసుకుంటే మన మానలకాడ ఎలక్ట్రిక్ వర్క్ రాకపోవడం వల్ల ఏదో విరుంతండి అక్కడ ఒక ఎంప్లాయీ చనిపోయే ప్రమాదం వచ్చిండు ఏదో ప్రమాదశాత్తు బతికిడు కానీ వీళ్ళకి రాని వర్కులు చెప్పేసి ఏ విధంగా వాళ్ళకి కేటాయి ఇచ్చారో వాళ్ళకి సమానంగా వేతనాలు పెట్టించాలి। దాంతోపాటు ఏది 51 జీవో ఉందో ఏ 51 జీవోని రద్దు చేయాలి। దాంతోపాటు దీనిలో ఉన్న చాలామందికి ఇల్లు లేవు ఏదో మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారో ఇంతవరకు కొండపేటలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించలేదు। ఆ కేటాయించే డబుల్ బెడ్రూమ్లో మొదటి ప్రాధాన్యత వీళ్ళకి కార్మికులకు కేటాయించాలి। మేము లంబా లైక్ డిమాండ్ చేస్తున్నాను। దాంతోపాటు ఏదో వేతనం అన్నారో ఆ వేతనం కాస్త 19500 ఇవ్వాలి అది కూడా డైరెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అకౌంట్ నాట్ ఫ్రమ్ జీపీ జీపీ లెక్కలు ఇవ్వకూడదు ఎందుకంటే జీపీలో డబ్బులు లేవు అసలు గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు గ్రామ పంచాయతీ డబ్బులు 2 లక్షలకు 3 లక్షలకు వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి శాలరీస్ అనేది డైరెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అకౌంట్ రావాలి అది కూడా రెగ్యులర్గా ఇవ్వాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు వీళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి ఎవరైతే ఉన్నారో కరోనా టైంలో కూడా సేవలు అందించారు కాబట్టి రేపు ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఏమైనా జరగచ్చు చాలా సందర్భాల్లో ట్రాక్టర్ బోల్త పడడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి మల్టీపర్పస్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పని రాకుండా వాళ్ళు నేర్చుకుని చేశారు। సో ఇక్కడ ఏమైందంటే రేపు ఏమైనా ప్రమాదాలు జరగచ్చు అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము।